ఇవాళ్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ కుమార్ గారు కొద్దిసేపట్లో మనకు జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఎస్, ఇవాళ వార్తల వాస్తవాల్లో మనం మూడు అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాము. నెంబర్ వన్, చీటింగ్ మీద ఫైటింగ్. రైతులు నిండా ముంచింది రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మోసాన్ని నిరసిస్తూ, ఈ మోసాన్ని ప్రశ్నిస్తూ ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళనలు చేయబోతుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. ధర్నా కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనొద్దని, కొంతమంది రైతుల్ని కూడా అక్కడ పోలీసులు బెదిరిస్తున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. రుణమాఫీ విషయంలో పూర్తిగా నిలువునా నిట్టనిలువునా మోసం చేసింది. ఒక దేవుళ్ళ మీద ఒట్టు అంతా కనికట్టు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న చాలా తీవ్రంగా రుణమాఫీ పైన ఫైర్ అయ్యారు. మాఫీ సగమే, ఇది స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మాట. దాదాపు ఇంక 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదనేది ఆయన స్వయంగా అంగీకరించిన వాస్తవం. రైట్, ఇక రెండో అంశం తీసుకుంటే హైడ్రా అధికారాలు ఏమిటి, ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏమిటి, ఏ అధికారంతో ఈ కూల్చివేతలు, ఏదైనా కూడా ప్రాపర్గా జరగాలి, ముందు నోటీసులు ఇవ్వాలి, నిజం అక్రమం కాదా తెలుసుకున్న తర్వాతనే ఆ కూల్చివేతలు చేయాలని, ఎటువంటి అధికారంతో హైడ్రా ముందుకు వెళ్తుందనేది హైకోర్టు ప్రశ్నిస్తుంది. దాంతోపాటుగా కాంగ్రెస్ నేతల రాజభవనాలన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. సో వాళ్ళందరి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నాయకుల భవనాలు కూల్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా, ఇది కేటీఆర్ నిన్న వేసినటువంటి ప్రశ్న. ఇక మూడో అంశం తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఒక పక్క అదానితో ఇక్కడ ఒప్పందాలు కుదుర్చుకుంటూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆయన ఆహ్వానిస్తూ, అదే అదానికి వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి అనే ప్రశ్నలు ఇవాళ వినిపిస్తూ ఉన్నాయి. రైట్ విజయ్ గారు, రుణమాఫీకి సంబంధించి మొత్తం చీటింగ్ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఫైటింగ్ చేయబోతోంది. దాదాపు 40% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందనేది బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తోంది. దాంతోపాటు నిన్న స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మాట ఏంటంటే, దాదాపు ఇంకో 20 లక్షల మంది దాకా రుణమాఫీ జరగలేదు అనేటువంటి వాస్తవాన్ని ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా ఒప్పుకున్నట్టే. సో ఎందుకు రుణమాఫీ విషయంలో ఇంత గందరగోళం సృష్టించి 100కి 100% రుణమాఫీ చేశామన్నటువంటి మాట ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే దేవుళ్ళ మీద ఒకటి ప్రమాణం చేసిండు, December 9 పోయింది, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఇష్యూ చేయాలి అనే దాంతో మాఫీ చేసినాం అనేది ప్రకటన చేసి ఒకళ్ళిద్దరికి చేసేసి మాఫీ అయిపోయింది అని ఒక అబద్ధాలు చెప్పుకునేటువంటి అంశం కిందనే చూడాల్సినటువంటి అసలు 100కు 100% రుణమాఫీ చేయలేదు. వీళ్ళు మంత్రులు కూడా తలా ఒక రకంగా మాట్లాడుతారు. ఆఖరికి బట్టి విక్రమార్క గారు 7,800 కోట్లే ఇచ్చినామన్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఇంత అట్లా చెప్తున్నప్పటికీ బట్టి విక్రమార్క గారు 7,500 కోట్ల వరకే ఇచ్చేసినాము, మిగతా తర్వాత ఇస్తాము అనేది గ్రౌండ్ లెవెల్కి పోయేసరికి రైతాంగంలోనూ చాలా వ్యతిరేకత మొదలైంది. అకౌంట్లో లిస్ట్ వస్తుంది, లిస్టు ఏ గ్రామానికి ఆ గ్రామానికి లిస్ట్ చూస్తే పడ్డాయని పోయిన అకౌంట్లో చూసుకుంటే అకౌంట్లో కనిపించట్లేదు. కొంతమందికి అకౌంట్లో ఉన్నాయి కానీ బ్యాంకు వాళ్ళు దీని తర్వాత చేస్తామని చెప్పి పంపుతున్నారు, కొంతమందికి అసలే కాలేదు. మా ఎందుకు ఎందుకు వస్తుంది? ప్రజల నుంచి, రైతాంగం నుంచి ఒక రియాక్షన్ మొదలైంది. ప్రజల నుంచి మాకు కాలేదు, ప్రతి బ్యాంకు దగ్గర స్వచ్ఛందంగా ధర్నాలు, స్వచ్ఛందంగా పోయి అడిగి తెలుసుకోవడం, స్వచ్ఛందంగా ధర్నాలు చేయడం, బ్యాంక్ మేనేజర్లను ప్రశ్నించడం, ఒక్కొక్క ఊర్లో ఏంది, కొంతమంది వడ్డీలు కడితే 2 లక్షల పైన ఉన్నారు, వడ్డీ కడితే మాఫీ అవుతుందని చెప్తే వడ్డీ కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటివన్నీ ఉండి ఓ మోసంగా రైతాంగానికి అనిపించింది. ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్, ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆందోళనకి ఈరోజు పిలుపునిచ్చారు మండల కేంద్రాలు అన్ని చోట్ల. అది బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం ప్రతిపక్ష పార్టీగా చేయాల్సినటువంటి చేస్తుంది. ఇది ఎంత మోసం అనేది వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, ఈ మోసం చేసినటువంటి దాన్ని మళ్ళీ ప్రజలకు తెలియదనుకుంటున్నారేమో బూతులు మాట్లాడడం నేర్చుకున్నాడు. బూతులు మాట్లాడితే 2 రోజులు మీడియాలో బూతుల చుట్టే చర్చ జరుగుతుంది అనే ఒక మెయిన్ ఇంటెన్షన్ తోటి బూతులు మాట్లాడేటువంటి అంశం. నువ్వు ఎక్కడి నుంచి దాదాపు 49,000 అన్నావు, అంటే ఇష్యూ డైవర్షన్ అన్నమాట. 49,000 అన్నారు. నువ్వు అఫీషియల్గా క్యాబినెట్లో తీర్మానించింది 31,000 కోట్లు. సరే, ఆ 31,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎక్కడ ఎంతమంది రైతాంగం ఇచ్చావని ఒక చేస్తే అదే చేసేవాళ్ళు. ప్లస్ ఇంకోటి 31,000 కోట్లు పూర్తిగా చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఉండకపోతుండే. నిత్యం రోజు పాలాభిషేకాలు చేయించుకొని మొత్తం అడావుడి హల్చల్ మంత్రులు ఇదంతా చేసేవాళ్ళు. ఎంత 40% అనే ముచ్చటలు అది చాలా తక్కువ జరిగినటువంటి కింది స్థాయిలో చూస్తే చాలా అసలు తెలిసిపోతున్నటువంటి అంశము. ఎందుకు రైతాంగంలో నీకు ఈ రకమైనటువంటి రియాక్షన్ రాదు? నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఒక విఫలమైంది. సంక్షేమ కార్యక్రమం చేయక చేసినటువంటి చేయబోయినటువంటి కాంగ్రెస్ పార్టీ
అది విఫలంగా కనిపిస్తుంది. లేకపోతే ఇంత రియాక్షన్ వచ్చి ప్రజలే స్వచ్ఛందంగా ధర్నాలు చేసే అటువంటి సిచ్యువేషను రాదు. మీరు ఇచ్చినటువంటి అయితే మీరు చెప్పినట్టుగా మంత్రులు కొంతమంది అంటే మంత్రుల మాట విని మేము పైన 2 లక్షల కంటే ఎక్కువ మాకు రుణం ఉంది, పైన ఎంత ఎక్కువ ఉందో అంత కట్టిన తర్వాత కూడా మళ్ళీ బ్యాంకు మేనేజర్ ఏం చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు మీకు ఇప్పుడు రుణమాఫీ జరగదని చెప్తున్నారు. సో దానికి కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సరే రుణమాఫీ జరుగుతుందేమో, పైన కడితేనైనా మాఫీ జరుగుతుందని అక్కడ ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత దానికి కూడా ఇంతవరకు మళ్ళీ క్లియరెన్స్ రాలేదు. ఇవన్నీ ప్రజల్లో ఒక్క కార్యక్రమం మీరేంది ప్రెస్టేజ్గా తీసుకొని ఎన్నికల్లో మీకు అధికారం రావడానికి ఇదొక పెద్ద రీజన్. అది 7 నెలలు ఆగారు, December 9 చేయాల్సినటువంటిది 7 నెలలు ఆగారు. 7 నెలలు కూడా ఒకే దఫా చేస్తామన్నారు, అది కూడా 3 దఫాలుగా చేసినటువంటిది. 3 దఫాలుగా చేసినా రైతాంగానికి సాటిస్ఫాక్షన్ లేదు, రైతాంగం అందరికీ రైతులకు రుణమాఫీ కాలేదు. కొంతమందికి ఊర్లో ఎంతమంది లోన్ తీసుకుంటే ఎంతమందికి అయిందో ఊరువాసి లెక్కలు కనిపిస్తున్నటువంటి ఇటువంటి లెక్కలతోటి మోసం చేయడము, ఇది రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఇంటెన్షనే ఉన్నది. ఏదంటే రైతు బంధుకు ఉన్నటువంటిది 7,500 కోట్లు అఫీషియల్గా బట్టి విక్రమార్క చెప్పింది అయితే 7,500 కోట్లు అన్నట్టే. 17,900 కోట్లు ఇచ్చినామని ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టులో చెప్పినా అవి కూడా పడలేదనే అర్థమవుతుంది. 7,500 కోట్లు మాత్రమే అనేది మన స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. మరి మిగతా ఆ రోజు 15 ఆగస్టు రోజు చెప్పినటువంటిది ఏంది, మరి 17,900 కోట్లు అని చెప్పారు. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలే. బట్టి విక్రమార్క గారు లాస్ట్కి చెప్పింది అది, నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మేము కొంతమందికి ఇచ్చినాము అనేది మరో మాట చెప్తున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఏమన్నారు అంటే ఛాలెంజ్ విషయం వచ్చినప్పుడు మేము పూర్తిగా చేస్తున్నాం అని అంటే పూర్తిగా రుణమాఫీ చేయలేదనేది క్యాబినెట్ మంత్రులకే అర్థమైపోయినటువంటి అంశము. సో ఆయన చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర 41,78,000 మంది రైతుల డేటా ఉంది అని చెప్తున్నారు, కానీ దాంట్లో జరిగింది కేవలం 22 లక్షల మందికి, అంటే మరో 20 లక్షల మందికి అది ఈ రోజు నిన్న అంటున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు. మొన్న ఏమన్నారు, మేము ఇంకా పూర్తి చేయలేదు, రుణమాఫీ అంత స్టార్ట్ కాకముందే అయిందని విపక్షాలు ఎట్లా అంటాయి, అప్పుడే ఎట్లా ప్రశ్నిస్తారని కూడా క్వశ్చన్ చేసినటువంటిది ఉన్నది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్యాబినెట్లోనే ఉన్నటువంటి మంత్రి ముఖ్యమంత్రి దగ్గర నుంచి రెవెన్యూ శాఖ మంత్రి వరకు ఒక్క రుణమాఫీ మీద ఆర్థిక మంత్రి వరకు ఒక క్లారిటీ కానీ ఒక కరెక్ట్ విధానం కానీ కరెక్ట్ సమాచారం కానీ లేకుండా అడ్డగోలుగా మామూలు వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇదేంటంటే వీళ్ళు విఫలమైనందుకు ఇప్పుడున్నటువంటి లోన్ మాఫీ చేయలేనటువంటి సిచ్యువేషన్, ఆ రకమైనటువంటి డబ్బులు కేటాయించలేక ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్తున్నారు. కింద ఎందుకు రైతాంగానికి అర్థమైపోయే కదా, ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క ఊర్లో ప్రతి ఊర్లో దాదాపు చూసినది అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి 100కి 100% రుణమాఫీ అయినట్ట, లేదంటే మంత్రులు చెప్తున్నట్టుగా రుణమాఫీ కానట్ట, నిజంగా రైతులు బయట వేళ ఆందోళన చేస్తున్నట్టుగా అసలు ఎవరికి రుణమాఫీ జరగలేక రైతు వాళ్ళ గందరగోళ పరిస్థితిలో కనిపిస్తున్నారు. సో దీనికి ముఖ్యమంత్రి సమాధానం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదా? ఎస్, నిజమే, మీరు మరి 100కి 100% ఏం చేస్తే రైతులు మీరు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు అనేది రైతులను అడగొచ్చు కదా ఆయన ముఖ్యమంత్రి చెప్పాలి. అందుకే ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారికి సమాధానం లేకనే బూతులు తిట్టడం నేర్చుతున్నారు కదా. బూతులు తిడితే 2 రోజులు నా మీద చర్చ, బూతుల అంశం మీదనే చర్చ జరుగుతుంది, ఇష్యూ డైవర్ట్ అవుతుంది అనే దాంతో. ముఖ్యమంత్రి గారు నిజంగానే 31,000 కోట్లు చేస్తే ఒక్కొక్క ఊరికి ఇట్లా లిస్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇట్లాంటి ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక్కొక్క ఊరికి సంబంధించిన లిస్టు మీడియాలో విడుదల చేసేవారు, ప్రతిపక్షాలకి ఇట్లా ఇసిరేసేటట్టు మాట్లాడేటువంటి వ్యక్తి. ఇట్లాంటివి లేవు చేయబట్టే, ఆడ పూర్తిగా కాలేజ్ చేయబట్టే ముఖ్యమంత్రి గారు బూతులు మాట్లాడుతున్నారు ఇష్యూ డైవర్ట్ చేయడానికి. బూతులు మాట్లాడి ఎన్నాళ్ళు మాట్లాడతారు, బూతులు ఒకసారి మాట్లాడతారు, 2 సార్లు మాట్లాడతారు, 10 రోజులు మాట్లాడతారు, నెక్స్ట్ డే అయితే ఆ తర్వాతనైనా విషయం అనేది బయటపడుతుంది కదా, బయటపడేటువంటి అంశం కనిపిస్తుంది. ఇంకొకటి ఏంది, రైతు బంధు వేయలే. ఇక్కడ మీరు రైతాంగం ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే రుణమాఫీ వచ్చినటువంటి డబ్బులు ఏమైనా రుణమాఫీ పోయినా కొన్ని ఉన్నప్పటికీ ఏమైనా ఎరువులకో దీనికో ఉపయోగించుకుందామని చూస్తున్నటువంటి అటువంటి సిచ్యువేషన్ లేదు. అందుకే రైతాంగంలో రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు, మేము ఇప్పుడు నాట్లు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది, దీనికి డబ్బులు ఏంటి, ఈ ఎరువులకో లేకపోతే కూలీ డబ్బులో ఇవన్నీ లేక ఇబ్బంది పడుతున్నారు రైతాంగం. ఎందుకంటే కొన్ని చోట్ల నాట్లు వ్యవసాయ పనులు చాలా ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇబ్బందులు అన్నిటికెళ్ళి ఆడ వస్తున్నటువంటి రియాక్షన్ ఇదంతా. ఆ రియాక్షన్ని మరి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజల్లో చేస్తున్నటువంటి రియాక్షన్ని అందుకొని ఆందోళన కార్యక్రమాలు చేయాల్సినటువంటిది, ప్రశ్నించాల్సినటువంటి చాలా చోట్ల ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇష్యూ చేశారు పోలీసులు. దీనికి మళ్ళీ ప్రభుత్వ అనుమతి లేదు ధర్నాలకి, ధర్నాలో పాల్గొనొద్దని నాయకులకి, ప్లస్ చాలా మంది
రైతు ఎవరైతే లీడ్ చేస్తుంటారో రైతు నాయకులు వాళ్ళకు కూడా చాలామందికి ఇష్యూస్ నోటీసు ఇష్యూ చేశారు. మన నుంచి చేస్తూనే ఉన్నారు. మన రైతాంగం బ్యాంకుకు పోయి నిరసన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి పిలుస్తున్నారు, పోలీస్ స్టేషన్లకు పిలిచి హరాస్మెంట్ చేస్తున్నటువంటిది, ధర్నాలు చేయొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక మళ్ళా ప్రజాపాలన అని చెప్తూ ఒక నియంతృత్వ పోకడ పోతూ ఎలాంటి ధర్నాలకు అవకాశం ఇవ్వకుండా ధర్నా చేస్తామంటే కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడము, కొంతమందిని ముందే ఫోన్లు చేసి హెచ్చరించడము, ఇట్లాంటి కార్యక్రమాలను ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు విఫలమైపోయింది, విఫలమైన దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవి ప్రజల్లోకి ఇంకెక్కువ పోవద్దు. మేము విఫలమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజలు మరింత లోతుగా తెలుసుకోవద్దు, రియాక్షన్స్ ఇంకెక్కువ రావద్దు అని ఒక నియంతృత్వంతో ప్రశ్నించేటువంటి వాళ్ళని గొంతు నొక్కేటువంటి పని ఓవైపు చేస్తున్నారు. మళ్ళీ పైకి మాత్రం రాహుల్ గాంధీ కానించి వీళ్ళంతా ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి నీతి సూత్రాలు విలువలు బోధిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రుణమాఫీ విషయంలో రేవంత్ చీటింగ్ చేశాడని, ఆ చీటింగ్ని ఇవాళ ఎదుర్కోబోతున్నామంటూ, చీటింగ్ని ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఫైటింగ్కు దిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో రైతు పక్షాన బీఆర్ఎస్ ఫైట్ చేయబోతుంది. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ మొత్తం కాకి లెక్క చెప్పిందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న మరోసారి ఉద్ఘాటించారు. డిసెంబర్లో చెప్పింది 49,000 కోట్లు, అయితే జనవరికి వచ్చేసరికి 40,000 కోట్లు అయినాయి. తర్వాత జూలై నాటికి అది ఆ 40,000 కోట్లు కాస్త 31,000 కోట్లకు వచ్చినాయి. బడ్జెట్లో ఇచ్చింది 31,000 కోట్లు కాదు, కేవలం 26,000 కోట్లు మాత్రమే. చివరికి చెప్పింది 17,000 కోట్లు, అంటే 26 కోట్లని బడ్జెట్లో చెప్పినా కూడా చివరికి రుణమాఫీ చేశామని చెప్పింది 17,000 కోట్లే. ఫైనల్గా స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పిన విషయం ఏంటంటే, రుణమాఫీ అయ్యింది 7,500 కోట్లు మాత్రమే, బ్యాంకులకు మీరు రిలీజ్ చేశాం బట్ రైతులకు చేరింది 7,500 కోట్లు మాత్రమే. సో దాంట్లో కూడా దాదాపు 9,000 కోట్లకు పైగా మరి అవి రుణమాఫీ రైతులకు చేరుతాయా చేరవా అనేది ఇంకా పూర్తిగా కన్ఫ్యూజన్లోనే ఉంది. సో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తున్న ఆందోళన చేస్తున్నారు. చాలా చోట్ల పైన 2 లక్షల కంటే ఎక్కువ ఎవరికైతే రుణమాఫీ 2 లక్షల కంటే ఎక్కువ ఎవరికైతే లోన్ ఉందో ఆ పైన మొత్తాన్ని చెల్లించినా కూడా మళ్ళీ వాళ్ళకు కూడా బ్యాంకు అధికారుల నుంచి ఎటువంటి సమాధానం, ఎటువంటి అష్యూరెన్స్ రావట్లేదు రుణమాఫీ అవుతుందా రాదనేది. సో లక్షలాది రైతులకు రుణమాఫీ జరగకుండా రుణమాఫీ చేశామని ప్రభుత్వం ఎట్లా చెబుతుంది అనేది రైతాంగం వేసినటువంటి ప్రశ్న. కాంగ్రెస్ నేతల రాజభవనాలని కూల్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా, ఈ హైడ్రాకు ఉందా, ఇది కేటీఆర్ గారు వేసినటువంటి ప్రశ్న. ఎఫ్టీఎల్ పరిధిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులైనటువంటి పొంగులెడ్డి కావచ్చు, కేవీపీ కావచ్చు, గుత్తా సుఖేందరెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, మధు యాచిక, వీళ్ళ ఫామ్ హౌస్ ఉన్నాయి. వాటితో పాటుగా సీఎం ఫామ్ హౌస్ శాటిలైట్ మ్యాప్ కూడా మీడియాకు పంపిస్తా, హైడ్రాకు దమ్ము ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. దాంతోపాటుగా హైడ్రాను హైకోర్టు కూడా ప్రశ్నించింది, ఏ అధికారాలు ఉన్నాయి, ఎటువంటి అధికారాలతో ఇవాళ భవనాలని కూల్ చేస్తున్నారు, సమగ్ర విచారణ జరగాలి, శాఖల మధ్య సమన్వయం ఉన్న తర్వాత దాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మాత్రమే ముందుకెళ్ళాలి తప్పించి తొందరపాటుగా ముందుకెళ్ళొద్దు అంటూ హైకోర్టు ప్రశ్నించింది హైడ్రాను. రైట్, ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ రాకేష్ కుమార్ గారు జనరల్ ఫోన్లో ఉన్నారు. ఎస్ రాకేష్ కుమార్ గారు లేరా? ఎస్ విజయ్ గారు, హైడ్రాకు సంబంధించి అటు హైకోర్టు ప్రశ్నించింది, అలాగే కేటీఆర్ కూడా ప్రశ్నలు ఏమంటారు, ఫామ్ హౌజ్ నా ఫామ్ హౌజ్ అంటున్నారు, అది నాది కాదు, ఫ్రెండ్ది లీజుకి తీసుకున్నాను, నిజంగా దాంట్లో అక్రమంగా నిర్మించామంటే దగ్గరుండి నేనే సహకరిస్తా కూల్చేయడం కోసం అనేది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నాయకుల రాజభవనాలు అనేక ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, వాటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా, ఇది కేటీఆర్ ప్రశ్న. అయితే హైడ్రా ఏర్పాటు చేసేటువంటి సమయంలో ఒక కొత్తగా హైడ్రా ఏర్పాటు చేస్తారు, హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశాన్ని ఆక్రమణలు ఉంటే తీసేస్తారా అనేది జనరల్ సాధారణ ప్రజానీకం అనుకున్నటువంటి అంశం. అసలు విషయమే ఎట్లా అర్థమవుతుందంటే, ఈ హైడ్రా అనేది చిత్తశుద్ధి లోపించినటువంటి సంస్థగా ఏర్పాటు చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకు దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవడానికి, ఇది బ్లాక్ మెయిలింగ్ కోసం ఉపయోగించుకునే ఒక సంస్థలాగా ఈ ప్రభుత్వమే తయారు చేస్తుందా అనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. నువ్వు హైడ్రా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? ముందు తన పార్టీ వాళ్ళు తన ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు చేసినటువంటి ఆ ఆక్రమణను తొలగించినట్లయితే ఓ హైడ్రా వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుంది. హైడ్రాకి ఇంకేం చెప్తున్నారు, ఒక 3-4 వేల మంది స్టాఫ్ కావాలంట. 3-4 వేల మంది స్టాఫ్లో ఒక 300-400 మందిని ఏమో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి డిప్యూటేషన్లా తీసుకుంటారండి, తీసుకొని మిగతా వాళ్ళందరినీ కాంట్రాక్ట్ బేస్డ్గా పెట్టుకుంటారు. ఈ కాంట్రాక్ట్ బేస్డ్గా పెట్టుకున్నటువంటి వాళ్ళు చేసే పని ఏంది, ఎవడెవడేంది ఆక్రమణలు చేస్తున్నారు తెలుసుకొని బ్లాక్ మెయిలింగ్ చేసి వీళ్ళని ఇప్పుడు మన కొన్ని కూల్చేసారు, చిత్రపురి కాలనీలోని ఇంకో చోట విల్లాలు 4-5 విల్లాలు కూల్చారు. కూల్చాగానే ఏంది, ఇక మిగతా వాళ్ళు సెటిల్మెంట్కి దగ్గర అయిపోతున్నారు. ఇక మిగతా వాళ్ళంతా ఏంది, పెద్ద పెద్ద వాళ్ళంతా పోయి సెటిల్మెంట్ చేసుకోవాలి, భూమి ఇవ్వాలన్నా, పైసలు ఇవ్వాలన్నా,
ఏందని ఇది ఏంది ఇది ఓ రకమైనటువంటి బ్లాక్ మెయిల్ టాక్టిక్స్గానే హైడ్రా కనపడుతుంది తప్ప చిత్తశుద్ధితోటి ఉన్నటువంటి చెరువుల ఆక్రమణలే కావచ్చు, నాలాల ఆక్రమణలే కావచ్చు, ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాళ్ళని అందరినీ పెద్ద పెద్ద వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించటం లేదు. అందుకే హైకోర్టు కూడా మీకున్న అధికారాలు ఏంది, గత 15-20 సంవత్సరాల నుంచి కట్టుకున్న తర్వాత ఇప్పుడు పోయి కూల్చుతా అంటే చెల్లుబాటు అవుతుంది, దానికి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది. ముఖ్యంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంది, మీ మీదనే నమ్మకం, హైడ్రా ఏర్పాటు చేసింది నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? ముందు వాళ్ళ మంత్రివర్గ సహచరులకు ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయండి, వాటిని కూల్చండి. అప్పుడు ప్రజల్లో నమ్మకం, ఓహో ఇది నిజంగానే ఓ చిత్తశుద్ధి కోసమే చేసినటువంటి కార్యక్రమం అనేది ఒక విశ్వాసం కలుగుతుంది. కలిగిన తర్వాత మిగతా అంశాలు ప్రజలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నీకు ప్రజల నుంచి ఏంది, ఇక్కడ దానవ నాగేందర్ విషయమే చూసుకోండి, దానవ నాగేందర్ గారికి కేసు పెట్టినాం అది ఇది అని చెప్పారు. కూల్చినటువంటి గోడను మళ్ళీ కట్టిరా గవర్నమెంట్, లేదా ఆ భూమిలో పాతినటువంటి వచ్చిందా? నేను సీఎంకి చెప్తా, బెదిరి సీఎంకి చెప్పగానే ఏమైంది? అదేం కానటువంటి అంశమే ఉన్నది, కేసు ఎటు పోయింది, దాది కూల్చిన గోడని మళ్ళీ కట్టి అది చేయగలిగారా అంటే ఇంటెన్షన్లీ ఒక కొంతమందిని ప్లస్ వితిన్ ద పార్టీలో బ్లాక్ మెయిలింగ్ చేయడానికి కావచ్చు, బయట ఉన్న నిర్మాణ బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేయడానికే కావచ్చు, దీన్ని హైడ్రాను ఆ రకంగా ఉపయోగించుకుంటారు అనే అనుమానాలు మాత్రం వచ్చాయి. ఈ అనుమానాలు ఎందుకు వచ్చాయి? చిత్తశుద్ధి లోపము గవర్నమెంట్కు ఇంటెన్షన్ లేదు చిత్తశుద్ధి అనేది మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్, రాకేష్ గారు మనకు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రాకేష్ గారు, హైడ్రా విషయం నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ నా పేరు మీద అనేక ఏదో ఫామ్ హౌస్ ఉందని రకరకాల మీడియాలో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. నా పేరు మీద ఎటువంటి ఫామ్ హౌస్ కానీ ఎటువంటి ప్రాపర్టీ కానీ లేదా, అది ఫ్రెండ్ ఫామ్ హౌస్ లీజుకి తీసుకున్నా అనేది చెప్పారు. దాంతోపాటుగా నిజంగా అది అక్రమంగా నిర్మాణం జరిగి ఉంటే కూల్చివేతకు నేను సహకరిస్తానని చెప్పిన ఒక పాయింట్. తర్వాత కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు అనే అనేక మంది ఉన్నారు, వాళ్ళ ఫామ్ హౌజులన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వాటిని కూల్చే దమ్ ఉందా ఈ హైడ్రాక్ అనేది వారు వేసిన ప్రశ్న. యా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, ఉన్నటువంటి విజయ్ గారికి, రాజేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైడ్రా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అండ్ ఏదైతే మనకుందో అవన్నింటి కూడా సంబంధించినటువంటి అంశాలను చూడాల్సినటువంటి హైడ్రా సడన్ గా ఎందుకో బిల్డింగ్లు కూల కొట్టడానికి ఏదో బఫర్ జోన్. ఈరోజు హైదరాబాద్ మొత్తం రైనీ సీజన్తో అతల కుతలం అవుతుంది. మన రామ్ నగర్ లో ఒక పర్సన్ అంటే నాలలో కొట్టుకుపోయాడు. అండ్ అదేవిధంగా నేనేమంటానంటే అక్కడ జరిగినటువంటి సుందరయ్య విజ్ఞాన భవన్లోకి నీళ్ళు వచ్చినాయి. ఈరోజు చేయాల్సింది ఏంది, మొత్తానికి మొత్తం కూడా ఎక్కడైతే ఈ నాలాలు అన్ని ప్రాబ్లం ఉందో వాటన్నిటి కూడా క్లియర్ చేస్తూ ఇప్పుడు అసలు వాటర్ సాఫీగా పోయేటట్టు చేయాల్సిన పని, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎవరు చనిపోకుండా ఏం జరగకుండా కాపాడాల్సినటువంటి ఏదైతే హైడ్రా ఉన్నదో ఈరోజు ఒకటే పని పెట్టుకుంది, ఎవరు ఆస్తులు కూలగొట్టాలి అంటే ప్రతిపక్ష నేతల ఆస్తులు కూలగొట్టడం ద్వారా ఆల్రెడీ ఏదైతే లాబింగ్ చేసి ఎవరు ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు కాంగ్రెస్ పార్టీకి, కాబట్టి ఇది ఒక హైడ్రామాకు తెరదీశారు. హైడ్రా తప్పకుండా ఎవరెవరైతే ఉన్నాయో, ఒకటి మూడు అంశాలు ఉంటాయండి. నెంబర్ వన్, ఒక ఒక రివర్ గా అంటే ఒక ఏదైతే ఒకటి ఎఫ్టీఎల్ ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఒకసారి చెరువు నిండినప్పుడు ఎంతవరకు అయితే నీళ్ళు పోతాయి అని ఎఫ్టీఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇంకొకటి వచ్చేసి బఫర్ జోన్. ఒక బఫర్ జోన్ అనేది ఒక 50 మీటర్సా అది 100 మీటర్సా అనేది ఆల్రెడీ ఆ చెరువుకు డిసైడ్ చేసి ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ థర్డ్ వచ్చేసి క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఎక్కడైతే రెయిన్ఫాల్ పడుతుందో ఆ రెయిన్ఫాల్ తోటి ఆ ట్యాంక్ నిండడానికి అంటే దాని పరివాహక ప్రాంతం, ఆ పరివాహక ప్రాంతం అనేది ఉంటాయి. ఇప్పుడు హైడ్రా అనేది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వరకే పరిరక్షణ ఇస్తుందా, లేకపోతే మొత్తం త్రోట్ క్యాచ్మెంట్ ఏరియాను ప్రొటెక్షన్ చేస్తుందా అనేది రెండు అంశాలు తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా హైడ్రాకున్న రైట్స్ ఏంది, హైడ్రా పరిధి ఎక్కడ వరకు, త్రోట్ తెలంగాణనా లేకపోతే ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధా, ఓన్లీ మున్సిపల్ ప్రాంతంలో పనిచేస్తుందా, ఎక్కడ పనిచేస్తుంది? కాబట్టి ఈ మూడింటికి కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. తప్పకుండా హైడ్రా చేపట్టిన పనులను మనం స్వాగతిస్తున్నాం, కానీ ఆ స్వాగతించే క్రమంలో ఎవరైతే ఓన్లీ టీఆర్ఎస్ ఫాలోవర్స్ అంటే వాళ్ళకి సంబంధం లేకుండా నోటీసులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉందని చెప్పేసి వాళ్ళ ఆస్తులు కూలగొడతా అంటే మరి దాన్ని కూడా మనం తప్పకుండా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. పేర్లు వెల్లడించారు కేటీఆర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మధుయాష్ కి వివేక్ వీళ్ళందరి కూడా. నేనేమంటున్నానంటే వీళ్ళందరూ డైరెక్ట్ చెరువులోనే ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటి మీద చర్యలు చేపడతారా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే ఇది వేధింపుల సంస్థగా మారద్దు, ఆస్తుల ప్రొటెక్షన్. ఇప్పుడు మొన్న దానం నాగేందర్ గారు ఆయన కబ్జా చేసిన చెరువును కాదు పార్కుల్ని, మరి హైదరాబాద్లో ఏవేవైతే లేఅవుట్లు ఉన్నాయో ఆ లేఅవుట్లలో అన్నింటిలో పార్కులలో మొత్తం ఫస్ట్ క్లియరెన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ మొత్తం వర్షాలతో అతలకుతలం అవుతుంటే హైదరాబాద్ ఓన్లీ ఆస్తులు కూలగొట్టడానికే పనిచేస్తుందంటే ఓన్లీ అది ప్రతిపక్షాలను భయపడేయడానికి పెట్టిన కంపెనీయా? కాదు కదా. నేనేమంటున్నా స్పెషల్గా దానికి G199 తీసేసి మొత్తానికి మొత్తం కూడా దాన్ని ధ్వంసం చేయడానికి వాడుకుంటామంటే వాడుకోని మరి తప్పకుండా. నేనేమంటున్నానంటే ఒకటి మాత్రం చెప్తున్నాండి, ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే నిన్న చెప్పాడో రాజీవ్ గాంధీ విగ్రహం కాదు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి, తొలగించి మళ్ళీ పెడతామని చెప్పేసి, ఎయిర్పోర్ట్కు పివి నరసింహారావు నేమ్ పెడతామని చెప్పేసి ఎట్లయితే చెప్పారు. మేము 10 సంవత్సరాల్లో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, 10 సంవత్సరాల్లో ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడలేదు, ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు, తెలంగాణ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోయినాం. మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాం, వ్యక్తిగతంగా దూషణలు చేస్తాం, వ్యక్తిగతంగానే పోతామంటే తప్పకుండా మేమేమంటున్నామంటే గొప్పవారు, రాకేష్ గారు ఏదైతే తీర్పు ఇచ్చారో మాకు తీర్పు వచ్చిన రోజు తప్పకుండా మీరు ఏమేమైతే చేశారో అవన్నీ అంతకంటే డబల్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. రాకేష్ గారు, యాక్చువల్ ఇందాక రుణమాఫీ గురించి ఫస్ట్ డిస్కషన్ జరిగింది, మీరు అప్పుడు లైవ్ లో జాయిన్ అవ్వలేదు ఇష్యూస్ వల్ల. రుణమాఫీ విషయంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వల్ల ఒక ఆందోళనలు ధర్నాలు చేయబోతోంది, కానీ ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులకి పోలీసులు నోటీసులు ఇష్యూ చేయడం, రైతులకు నోటీసులు ఇష్యూ చేయడం, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొద్దు అనేది ఏం చెప్తారు? ఎట్లా దీన్ని సక్సెస్ చేయబోతున్నారు ధర్నాలు నిరసనలు? ఒకటి గుర్తుపెట్టుకోండి రాజేష్ గారు, 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి తెలంగాణ పోరాటంలో కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, లేకపోతే లాఠీ ఛార్జీలు, పోలీస్ చుట్టాలు ఏవి కొత్త కాదు. మాకు ఈరోజు ఏదైతే రైతుల పక్షాన, ఆ రోజు తెలంగాణ రైతుల పక్షాన కేసీఆర్ గారు పార్టీ పెట్టిందే తెలంగాణ రైతు పక్షాన. ఏదైతే ఆ రోజు బషీర్బాగ్ కాల్పులు జరిగినాయో, బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైనటువంటి అమరుల సాక్షిగా ఆ రోజు లేఖ రాసి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి, ఇక మీరు మా రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి రైతుల పక్షాన పోరాటం చేయడానికి నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని పెడుతున్నా అని చెప్పేసి పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ అంటేనే ఈరోజు రైతు పార్టీ, భారత రాష్ట్ర రైతు సామాన్య సంఘంలో మనం ఈరోజు రైతుల గురించి పోరాటం చేసేటువంటి పార్టీ కాబట్టి ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు పిలుపుని అందుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ అయినా ఏం జరిగినా వాటిని ఏమి పట్టించుకునేది లేదు. కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు. ఆల్రెడీ కేటీఆర్ గారు పటిష్టమైనటువంటి మా లీగల్ సెల్ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి భరత్ అన్న మాజీ కార్పొరేషన్ చైర్మన్ భరత్ గారు దాన్ని అంటే అడ్వకేట్ల సమన్వయం చేస్తున్నారు. ఎక్కడ కేసైనా భయపడేది లేదు, దానికి బెదిరేది లేదు. మనం అడుగుతున్నది ఏంది, అరే నువ్వు ఇచ్చిన హామీ, నువ్వు 100 మీటింగ్లు పెట్టుకొని 200 పత్రికలకు పేపర్ యాడ్లు ఇచ్చుకున్నటువంటి ఆ యాడ్ను నిజం చేయమంటున్నాం మనం? మనమేమని అంటున్నామా? మనం అడుగుతున్నది ఏంది? స్వయంగా నిన్న ఆర్థిక శాఖ మంత్రి చెప్పాడు, ఏమని చెప్పాడు, అసలు బ్యాంకులకు చేరిన 7,500 కోట్లు మాత్రమే. మీరు నేను చెప్పలేదండి, బ్యాంకర్స్ సమావేషంలో మీరు అన్ని రుణాలు రీషెడ్యూల్ చేయాలంటే మాకు పైసలు రాలేదన్నారు బ్యాంకర్స్. అంటే మీకు ఆల్రెడీ 7,500 కోట్లు వచ్చినా మిగతా కూడా వస్తాయని చెప్పారు. అంటే వాళ్ళు చెప్పారు 2 లాక్స్ కంటే పైన ఎవరికైతే లోన్ ఉందో ఎక్కువ ఉంటే అది కట్టేయండి, అది కట్టిన తర్వాత 2 లాక్స్ మాఫీ చేస్తాం అనేది బ్యాంక్ అధికారులు లేదంటే మంత్రులు చెప్పిన మాట. చాలా మంది మంత్రుల మాటను పట్టుకొని 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బయట అక్కడ ఇక్కడ తీసుకొచ్చి పే చేశారు. చేసిన తర్వాత వాళ్ళకు కూడా 2 లాక్స్ ఇప్పుడు రుణమాఫీ జరగట్లేదు, వాళ్ళకు కూడా ఇంకా అనేక సమస్యలు చెప్తున్నారు. సార్ మీరు 2 లాక్స్ పైన ఉన్న వాళ్ళకు పైసలు కట్టిన వాళ్ళకు మాట్లాడుతూ, అరే 1 లక్ష రూపాయల లోపల ఉన్న వాళ్ళకే రుణమాఫీ కాలేదు సార్. మీకు సింపుల్ లెక్క చెప్తా, నేను ఎక్కువ పెద్ద లెక్క చెప్ప. నేనేమంటానంటే 100,000, 150,000 ఉన్న వాళ్ళకే పే కాలేదు. ఇప్పుడు 7,500 కోట్లు అంటే ఎక్కడ దాకా సార్? మనం ఇచ్చిపెట్టినటువంటి మనం కట్టాల్సి, మనము ఆల్రెడీ 13,000 కోట్లు రుణమాఫీ చేసినాం, ఇంకొక 6,000 కోట్లు రుణమాఫీ చేయాలి. 6,400 కోట్లు రుణమాఫీ అనే కంతే, వీళ్ళు ఎక్స్ట్రా ఇచ్చింది 1,000 కోట్లు మాత్రమే. మనం ఆల్రెడీ రుణమాఫీకి పైసలు పెట్టినాం, రైతు బంధుకు పైసలు పెట్టినాం, కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని పైసలు పెట్టింది. ఆల్రెడీ ఇప్పుడు రైతు బంధు ఎక్కొట్టిర్రు, రైతు బంధు ఇస్తలేరు. ఆ రైతు బంధు ఇవ్వాల్సిన దగ్గర దగ్గర ఇప్పుడు మనమంటే 15,000 కోట్లు ఇవ్వాలి, కానీ వాళ్ళైతే 23,000 కోట్లు ఇవ్వాలి కదా. ఆ 23,000 కోట్లు కూడా ఇస్తారు వాళ్ళు రైతు భరోసా కింద. కాబట్టి నేను ఏమంటున్నానంటే కంప్లీట్ గా రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు అది అర్థమైంది, రైతులందరూ కూడా దాని మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
కేసీఆర్ పరిపాలన ఒక స్వర్ణయుగం చూసినటువంటి రైతులు ఈరోజు రాక్షసి యుగం చూస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు రైతు బంధు ఎంతమంది చేసారో కూడా చెప్తలేరు కదా, ఇంత ధాన్యం కొన్నారో కూడా చెప్తలేరు కదా. కాబట్టి ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ రైతుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అది ఏ విధంగా నడుస్తుంది అనేది ఈరోజు ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొంటారు. మొన్న ఏదైతే ఆదిలాబాద్ లో కేసులు పెట్టిరో ఇప్పటికే ఆల్రెడీ మా పెద్దపల్లి అంటే మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నారో పెద్దపల్లి జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాకుండా మొత్తంలో ఎక్కడికక్కడ అరెస్టులు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి, ఇక్కడ ఆదానీ తోటి పెట్టుబడులు పెట్టించేందుకు వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అదే ఆదానీకి వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పిలుపు మేరకు అక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. సో ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? మరి అదే ఆదానీని ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం ఎందుకు? అదే ఆదానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన వినిపించడం ఎందుకు? ఒకే మనిషి రెండు రకాలుగా ఎట్లా ప్రవర్తించబోతున్నారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా మనకు కనిపిస్తోంది. రాకేష్ గారు, ఆదానీ తోటి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తారు, ఆదానీ కంపెనీకి ఇక్కడ ఆహ్వానం పలుకుతారు, అదే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఏఐసీసీ పిలుపు మేరకు అక్కడ జరుగుతున్నటువంటి ఆదానీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు, ఎందుకు ఈ డబుల్ స్టాండ్ అనేది? ఈ రాష్ట్రాన్ని అదానికి తాకట్టు పెట్టినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఏవేవైతే కేసీఆర్ గారి పాలనలో ఈ తెలంగాణలో జరగద్దని కోరుకున్నామో, తెలంగాణ ప్రజలు ఇవేవైతే జరగద్దు అనుకున్నారో అవన్నీ ఈ రోజు జరిపిస్తున్నటువంటి పరిస్థితి. నెంబర్ వన్, అదానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థలన్నీ అప్పచెప్పడం నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రపంచ బ్యాంకును ఈ రాష్ట్రానికి తీసుకురావడం. నెంబర్ త్రీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి బ్యాంకులకించి లోన్లు పొందడానికి ప్రయత్నం చేయడం. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలంగాణ మీద కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా తెలంగాణకు ఇంత మంచి చేసేటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు ఏ విధంగానైతే ఒకటే చెప్తున్నాను, ఇక్కడ రెండు ద్వంద్వ అంశాలు ఉన్నాయి. ఒక అంశం, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారేమో పాంచినేయ అని చెప్పేసి ఒక చేతిలో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టో పట్టుకొని ఇంకొక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఈ రాజ్యాంగాన్ని టెన్త్ షెడ్యూల్ను పరిరక్షిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్తాడు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీలో అందరూ అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ జాయిన్ చేసుకుంటుంటారు, వాళ్ళ పాంచినేయానికి తూట్టు పడుతున్నటువంటి కథ నెంబర్ వన్. నెంబర్ టూ, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్కి అరెస్ట్ నిరసనగా ఏదైతే అది దొంగ కేసు, లిక్కర్ స్కామ్ అసలు జరగనే జరగలేదు, అసలు లిక్కర్ పాలసీ అమలు కానప్పుడు ఆ స్కామ్ ఎట్లా జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేస్తారు. ఇక్కడేమో ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకుడు రేవంత్ రెడ్డి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడోది, ఏదైతే ఈరోజు అదానీని వ్యతిరేకిస్తూ ఇద్దరు అమ్మే గుజరాతీలు ఇద్దరు కొనే గుజరాతీలు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక గుజరాత్ కంపెనీ ఏదైతే అదానీ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకొని రాష్ట్రం మొత్తాన్ని తాకట్టు పెట్టడానికి పోతున్నటువంటి ఇంకొక నాయకుడు ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అదేవిధంగా నాలుగోది వచ్చేసి ఏదైతే మోడీని వ్యతిరేకిస్తూ బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ బీజేపీ మొత్తం అసలు దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తే అదే మోడీని మూడు సార్లు కలుస్తాడు, మంత్రుల్ని 30 సార్లు పంపిస్తాడు, మొత్తం బీజేపీతో అంటగాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంది, ఒకటి రాహుల్ గాంధీ తీసుకుంటున్న వైఖరి కావచ్చు, ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాలతో నాకు సంబంధం లేదు, నా ఒంటెద్దు పొగడలతో నేను పోతా అని చెప్పేసి ఈరోజు మొత్తానికి మొత్తం కూడా బీజేపీతో కలిసి అంటగాగుతున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేపు పొద్దుగాల మన కేటీఆర్ గారు చెప్పినట్టు, చిట్చాట్లో చెప్పినట్టు రేపు పొద్దుగాల ఆయన బీజేపీ పోయినా కానీ ఆశ్చర్యపోనీకి అవసరం కాదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ నిర్ణయాలతోటో రాహుల్ గాంధీ నిర్ణయాలతోటో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పయనించట్లేదు, ఈయన వ్యక్తిగత ఎజెండాలతోటి వ్యక్తిగత అంశాలతోటి. ఆదానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నిరసన కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు. అయితే మరి ఇప్పుడు గతంలో ప్రీవియస్ గా జరిగినటువంటి అగ్రిమెంట్స్ ని క్యాన్సిల్ చేసుకుంటారా? మరి ఇంకొన్ని అగ్రిమెంట్ లేకపోతే ఆశ్చర్యపోద్దండి. ఆల్రెడీ ఏదైతే అదానీ కంపెనీ తోటి కలిసిపోయిండు రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కలిసి అదానీ కంపెనీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిండు, మీరు మళ్ళీ అగ్రిమెంట్ అయిన తర్వాత అగ్రిమెంట్ ఇంకొన్ని ఏం చేస్తారో అని అడిగితే ఏం చెప్తాం మనం? ఈరోజు మోడీ గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు, అంతే తప్పితే రేవంత్ రెడ్డి ఒక డైరెక్షన్ కాంగ్రెస్ డైరెక్షన్ రాహుల్ గాంధీ డైరెక్షన్ అనుకుంటారా? కంప్లీట్ గా ఈరోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టబోతున్నారు. ఆల్రెడీ విద్యుత్ సంస్థలు బిల్డింగ్ మొత్తం కూడా వాళ్ళకే అప్పచెప్పేసి విజయ్ గారు. దీని విషయంలో చూస్తే బీజేపీకి ఒక స్లీపర్ సెల్ లాగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పనిచేస్తుండే అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదానీకి సంబంధించినటువంటి అంశం మధ్యలో ఉంది,
అసలు బేసిక్ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో జరిగినటువంటి కన్వెన్షన్లో వాళ్ళ సభలో క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడిన క్రోనీ క్యాపిటలిజాన్ని భారతదేశంలో ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఈ అదాని లాంటి వాళ్ళు క్రోనీ క్యాపిటలిజం తోటి మొత్తం వ్యవస్థలను క్యాప్చర్ చేస్తారు అనే దాంతో ఒక తీర్మానం కూడా చేశారు. ఆ క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా చేసినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా అంటే ఏఐసిసి రాహుల్ గాంధీకి ఏఐసిసి తీర్మానానికి వ్యతిరేకంగా ఇక్కడ ముఖ్యమంత్రి పనిచేస్తున్న అనేది క్లియర్గా అదానితోటి బడేబాయి అన్న తర్వాత అదానితోటి ఒప్పందాలు చేసుకొని అదానికి తెలంగాణ సహజ వనరులను తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం అదాని చేతుల్లో పెడుతున్నాడు. అదాని చేతుల్లో పెట్టడానికి ఇన్సైడ్గా ఏంది వర్క్ బడేబాయి అన్నటువంటి బీజేపీకి స్లీపర్ సెల్ లాగా పనిచేస్తున్నట్టే లెక్క. అదానికి సంబంధించినటువంటి ఎలాంటి టెండర్ ఏం లేకుండా మేము ఓల్డ్ సిటీని డిస్ట్రిబ్యూషన్ మొత్తం అదానికి అప్పగిస్తున్నామని ఢిల్లీలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి దేశంలో ఆర్థిక వ్యవస్థను దేశ ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ అంటుంటే ఆ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఒత్తాస పలుకుతూ ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఈరోజు ధర్నాకు సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా ధర్నా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదో మొక్కుబడిగా ఢిల్లీకి పోతున్నారా లేదా ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు చేయొచ్చు కదా అదానికి వ్యతిరేకంగా, అదానికి వ్యతిరేకంగా ఇంతవరకు ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏ పార్టీ ఏ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏమో ధర్నాలకు పిలిపిస్తారు, ఇక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఏమో అదానిని చేస్తున్నారు. ఇది ఇండైరెక్ట్గా ఒప్పందం. సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అంశం కూడా తీసుకున్నట్లయితే తెలంగాణ ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉన్నది. ఈ ఆర్థిక చోదక శక్తిలో గుజరాత్కు సంబంధించినటువంటి కార్పొరేట్ మాఫియా దీన్ని దోచుకోవడానికి మొత్తం రాహుల్ గాంధీ కూడా కామ్ముంటున్నాడంటే నార్త్ ఇండియాకు సంబంధించిన రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా గుజరాత్కు సంబంధించినటువంటి మోడీ కావచ్చు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక్కడ రెండు పార్టీలు కుమ్మక్క ఇక్కడ ఇది చేస్తున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇప్పుడు ఒకటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు మొత్తం ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయండి, జాయింట్ యాక్షన్ కమిటీని వేయాలి, పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తుంది. 99 మంది ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు రోడ్డు మీద ఎందుకు కూర్చుంటారు, పార్లమెంట్ లో కొట్టాలి కదా జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని చెప్పేసి. అదే విధంగా నేను ఏమంటున్నానంటే మిత్రుడు విజయ్ గారు చెప్పినట్టు ఓన్లీ ఓల్డ్ సిటీ కాదండి, ఓల్డ్ సిటీ అనే పేరు మీద ఇంకొక ఏది మెజారిటీ మైనార్టీ అనే గేమ్ ఆడనీకి పోతారు. ఓల్డ్ సిటీ ఒక్కటి కాదండి, అగ్రిమెంట్ లో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్ కూడా అదానికి ఇవ్వడానికి, ఓన్లీ ఓల్డ్ సిటీ కాదండి, ఓల్డ్ సిటీ అని చెప్పేసి దాన్ని మెజారిటీ మైనార్టీ వర్గాలను రెచ్చగొట్టడానికి బీజేపీ స్ట్రాటజీని ప్లే చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి దాంట్లో మనం కూడా పడిపోవద్దండి. కాబట్టి నేనేమంటానంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అదే విధంగా విద్యుత్ సంస్థలన్నింటినీ కూడా అదాని కంపెనీకి అంటగట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రలో ఈ భాగమే. అదే విధంగా ప్రపంచ బ్యాంక్ చెప్పినటువంటి షరతులు కండిషన్లను రేపు పొద్దుగాల రాబోయే కాలంలో అమలు చేస్తారు. ప్రతి బోర్కాడ అంటే బావి కాడ మీటర్లు పెట్టడానికి కుట్ర జరుగుతుంది, ఆ కుట్రలో భాగమే ప్రపంచ బ్యాంక్ ఒప్పందాలు గతంలో ఏదైతే. కాబట్టి అదాని కంపెనీ కంప్లీట్ గా ఇక్కడికి వస్తుంది కూడా ప్రైవేటైజేషన్ లో భాగంగానే వస్తుంది. తప్పితే ఈ రోజు కంప్లీట్ గా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ తోటి కుమ్మక్కే ముందు పోతుంది అనేది మనకు అనిపిస్తుంది. రైట్, ఓకే రాకేష్ గారు. విజయ్ గారు, మనం మరొక వార్త చూస్తున్నాం, కర్ణాటకలో కుర్చీలాట అని ముడా స్కామ్ ఇక్కడ సిద్ధరామయ్యకు చుట్టుకుంటుంది. సీఎం సిద్ధరామయ్యను మారిస్తే రేవంత్ను కూడా ఇక్కడ తెలంగాణలో మారుస్తారా అనేది అక్కడ కర్ణాటక మంత్రి జార్కిహోలీ ఒక ప్రశ్న వేస్తున్నారు. దాంతోపాటుగా ఆయన ఒక సంచలన కామెంట్ కూడా చేశారు, రేవంత్కు రేపో మాపో నోటీసులు రాబోతున్నాయంటూ. సో నోటీసులు మరి దేనికి నోటీసులు, ఎందుకు నోటీసులు అనేది కొంచెం క్లారిటీగా ఆయన వెల్లడించలేదు. నిజంగా బీజేపీకి సంబంధించినటువంటి చేసినట్లయితే కర్ణాటకకు దీనికి మన తెలంగాణకు లింక్ ఏంటంటే కర్ణాటక ఎన్నికలు రాగానే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కూడా అప్పుడు అదే అందుకుంది, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేసింది ఇక్కడ మేమే వచ్చేస్తాము అని అదొక ప్రచారం కొద్ది రోజులు చేసినటువంటి అంశం. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోనే చర్చ, మా కర్ణాటక సీఎంను మార్చినట్లయితే ఇక్కడ తెలంగాణ సీఎంని మారుస్తారు, తెలంగాణ సీఎం కూడా ఈడీ నుంచి నోటీసులు వస్తాయో ఇంకో దగ్గర నుంచి నోటీసులు వస్తాయో. అంటే ఈడీ నుంచి నోటీసులు రావాలంటే ఒకటి ఓటుకు నోటు కేసు, ఇంకోటి సంబంధించినటువంటిది మన తమ్ముని కంపెనీ చేసుకున్నటువంటి ఇంటర్నేషనల్గా 15 రోజుల క్రితమే కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడ 1000 కోట్ల పెట్టుబడి పెడతారు అనేటువంటిది, అక్కడ ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా ఏంది అనేది దాని గురించి నోటీసులు రావాల్సినటువంటి అవసరం, ఇంకా రకరకాల కేసులు ఉన్నటువంటి అంశం. అంటే ఇది కర్ణాటకకు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఎప్పుడైనా ఒక అవినీతికి సంబంధించినట్టు వాళ్ళ ట్రాక్ రికార్డే అట్లా ఉంది.
సిద్ధిరామయ్యకి సంబంధించినటువంటిది, ఒక అవినీతి ముడాకి సంబంధించినటువంటి, మైసూరు డెవలప్మెంట్కి సంబంధించిన వీళ్ళ ల్యాండ్ పోయినందుకు ఇంకో ల్యాండ్, ఒక ఖరీదైనటువంటి ల్యాండ్ తీసుకున్నటువంటిది, ఎవరికి ఇవ్వనందుకు వీళ్ళ భార్యకే ఇచ్చినటువంటిది, అదో పెద్ద కుంభకోణం జరిగినటువంటి అంశం. దాని మీద నోటీసులు గవర్నర్ ఇస్తే విచారణకు సంబంధించి కోర్టు స్టే ఇచ్చింది, ఆ తర్వాత జరుగుతుంది. అది మన తెలంగాణకు సంబంధించి ఆ డబ్బులు కూడా కొన్ని తెలంగాణ కంపెనీలకు వచ్చినాయి, మన ఎలక్షన్లో అవే ఖర్చు పెట్టారని కూడా ఆరోపణలు ఉన్నటువంటి అంశం ఉన్నది. ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి నోటీసులు, ఒకటి రావాల్సినటువంటి అంశం ఓటుకు నోటు కేసులో తేల్చాల్సినటువంటి అంశం ఉంది. ఓటుకు నోటు కేసులో ఈ ముఖ్యమంత్రి పాత్ర ఏంది, ఎందుకంటే డైరెక్ట్గా దొరికినటువంటి అంశమే ఉన్నది. లేదా ఇప్పుడు సీఎం అయిన తర్వాత జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి 15 రోజుల క్రితమే ఏర్పాటు చేసినటువంటి ఒక కంపెనీ, తమ్ముని పేరు డైరెక్ట్గా ఉన్నటువంటి కంపెనీ, దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుంది ఈడీకి సంబంధించి. ఈ అంశం మీద ఏదైనా నోటీసులు వచ్చే అవకాశం ఉన్నదా? అది మరి అది నోటీసులు రావాలంటే కూడా ఇక్కడ మళ్ళీ రిలేషన్ ఉన్నది, ఈ రెండు పార్టీల మధ్యలో రిలేషన్, బాడే బాయ్ చోటే బాయ్ మధ్యలో రిలేషన్ ఉన్నది. మరి ఆ రిలేషన్ను ఉపయోగించుకొని ఏదైనా చేస్తారా? నోటీసులు వచ్చి మళ్ళీ ఇంకో రిలేషన్ ఉన్నది, వాళ్ళ గురువుగా భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రిలేషన్ కూడా ఇక్కడ ఉన్నది. ఏదేమైనా మళ్ళీ తప్పించడానికి నోటీసులు ఇచ్చినట్టే ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని కంట్రోల్ పెట్టుకునేటువంటి ప్లాన్ కూడా బీజేపీ చేస్తుందా ఇక్కడ? ఈ అన్నిటి కూడా కాలం త్వరలో సమాధానం చెప్పే అవకాశం ఉన్నది. రైట్, రాకేష్ గారు కంక్లూడింగ్ సీఎం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని మారిస్తే ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మారుస్తారా? దాంతోపాటుగా రేపు మాపో సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు రావచ్చు అనేది కర్ణాటక మంత్రి ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. మరి నోటీసులు దేనికి ఏందనేది కూడా సోషల్ మీడియాలో చాలా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది, రకరకాల కేసెస్ చెప్పుకుంటూ పలానా కేసులు రావచ్చు, పలానా కేసులు రావచ్చు అనేది. ఒకటి రాజేష్ గారు, ప్రధానంగా ఒక 4-5 కేసుల్లో తప్పకుండా సీఎం గారికి ఈడీ నోటీసులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కర్ణాటక మంత్రి గారు చెప్పారు. ఒకటి ప్రధానంగా ఓటుకు నోటు కేసులో ఆ రోజు తీసుకొచ్చినటువంటి 50 లక్షల డబ్బు ఏడికేంచి వచ్చినాయి అని చెప్పేసి అదొక ఈడీ క్వశ్చన్ అండి, 1. 2 వచ్చేసి కర్ణాటక నుండి ఏదైతే ఎలక్షన్ ప్రచారం గురించి ఇక్కడికి డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు ఏ అకౌంట్లోకి వచ్చాయో ఆ అకౌంట్ల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీయడం 2. 3 వచ్చేసి ఏదైతే దావోస్ వాల్ష్ కర్రా అని చెప్పేసి, సారీ మొన్న అగ్రిమెంట్ చేసుకున్నారో అదొక కంపెనీ గురించి కూడా ఈడీ దగ్గర నోటీసులు ఉన్నాయండి. అది కాకుండా మొన్న మా మిత్రుడు ఏదైతే కృషాంగ్ గారు కంప్లైంట్ చేసినటువంటి స్వచ్ఛ బయో, ఏదైతే వాళ్ళ తమ్ముని కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ స్వచ్ఛ బయో గురించి కూడా ఈడీకి కంప్లైంట్ వెళ్ళడం జరిగిందండి. అది ఎందుకంటే 150,000 కోట్ల రూపాయలు అసలు అగ్రిమెంట్ చేసుకోవడానికి స్వచ్ఛ బయో దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంది, అసలు స్వచ్ఛ బయో కంపెనీ ఎప్పుడు పెట్టారు, సెంట్రల్లో అసలు ట్యాక్స్ పే చేసారా, అసలు ఏం దానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి స్వచ్ఛ బయోకి ఇచ్చారు అని చెప్పేసి అది కూడా ఒక అంశం అండి. కాబట్టి నేనేమంటున్నానంటే ఎట్టి పరిస్థితులలో తప్పకుండా రేపు పొద్దుగాల ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి అవినీతి చక్రవర్తి అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవినీతిలో కంప్లీట్గా కూరుకుపోయారు. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, ఇప్పుడు అడవి పందుల గుంపు అంటే ఆ గుంపు ఈరోజు మన రాష్ట్రం మీద పడ్డది, అన్నో దిక్కు, తమ్ముడో దిక్కు, ఇంకో తమ్ముడో దిక్కు, మొత్తానికి మొత్తం కూడా ఒక అద్భుతమైన అందమైనటువంటి తెలంగాణ వనాన్ని ధ్వంసం చేయడానికి ఈ తెలంగాణలో అంటే ఎంటర్ అయినటువంటి ఎనుముల అనే అంటే ఏదైతే ఈ పందుల గుంపు అనేది దీన్ని తప్పకుండా ప్రజలు, తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం మాకుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ తిరుమల రాకేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్ర విజయ్ గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.